Hi friends, welcome back to my channel Purvi Vlogs. This is a special Keema Kakarkaya curry. So, dan recipe chudandi. Kodiga 4 onions teeskunnamandi, 1/2 kg kakarkaya anamata. So, first cut chesukoni dani uppu baga 1 tablespoon anta uppu esi baga dani mottham baga mix cheyalanamata. Mix chesi koddi sepu pakkana petteskovali. This process is not a good thing. So, I will taste it. I will taste So, I will taste it. I will taste it. So, బాగ will taste it. I will taste it. I will taste it. I will taste it. బాగ క్లీన్ గా కడుక్కోవాలి మనం ఉప్పు ఎక్కువ వేసుకున్నాం కదా సో సాల్టీ మొత్తం పోడానికి అన్నమాట దాని తర్వాత కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్నాక మనం ఇది క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి కాకరకాయ అండ్ ఆనియన్స్ ఆ బాగా వాటర్ మొత్తం తీసేసి మనం ఆయిల్ లో వేసేసుకోవాలి So, ఈ విధంగా మొత్తం వాటర్ మొత్తం తీసేసేయాలన్నమాట ఇది కొంచెం పచ్చి వాసన ఎల్లంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది వన్ ఆఫ్ ద సిగ్నేచర్ డిష్ మా మదర్ దండి చాలా బాగా ప్రిపేర్ చేస్తుంది చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందన్నమాట So, చూసారు కదా ఈ విధంగా మొత్తం వాటర్ తీసేసి మనం కుక్కర్ లో వేసుకోవాలి ఒక 3 టమాటాలు కీమా అండి 1/2 kg కన్నా కొంచెం ఎక్కువనే ఉంటుంది ఇప్పుడు ఇది ఫ్రై అవుతుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని ఉప్పు వేసుకున్నాము తర్వాత ఒక స్పూన్ హల్దీ పౌడర్ వేసాము తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి పచ్చి వాసన ఎల్లిన తర్వాత మిర్చి పౌడర్ వేస్తున్నాం ఫ్రెండ్స్ ఇది ఒక 2 స్పూన్స్ అన్నమాట సో పచ్చి వాసన ఎల్లిన తర్వాత టొమాటోలు వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్నా అలాగే 2 పచ్చి మిరపకాయలండి అది కూడా కోసి అందులో వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి వేసుకొని కొద్దిగా కుక్ చేసుకుందాము కాసేపు ఒక 2 మినిట్స్ అలాగే కొద్దిగా చింతపండు వేసుకోవాలండి చింతపండు వాటర్ వేయొద్దండి చింతపండు నానబెట్టి చింతపండు వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కీమా వేసుకుంటున్నాము దీంట్లో యాక్చువల్లీ వాటర్ ఏమ యాడ్ చేయట్లేదండి అలాగే కుక్ చేసుకోవాలన్నమాట సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు salt ఏదైనా తక్కువ ఉంటే మీరు salt యాడ్ చేసుకోవచ్చుండి సో salt తక్కువ ఉంది కాబట్టి మనం కొద్దిగా salt యాడ్ చేసాము ఆ చేసి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు మనం మొదలేసేయాలన్నమాట సో ఇది చాలా లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలండి ఎందుకంటే వాటర్ యాడ్ చేయట్లేదు కదా సో చూసారు కదండి ఆఫ్టర్ 5 విజిల్స్ ఇది అండి కర్రీ సో బాగా కుక్ అయిపోయింది సో మన టేస్టీ టేస్టీ డిలీషియస్ కాకరకాయ కీమా కర్రీ రెడీ అయిపోయిందండి So, video choose nanduku thank you andi. Video like chendi, subscribe chesukondi.